అన్నిటిలోనూ గొప్ప వాళ్ళమే కనుక మాతో పెట్టుకోవాలని చూస్తే నిన్ను విషయంలో జీవించకుండా చేస్తాం. నువ్వు భయపడితే భయపడటానికి నేనేమన్నా పిల్లిని కాదురా, పులిని బెప్పులిని నీకు తెలిసి రక్తం తాకక ముందే ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాలు దక్కించుకో. రాజశేఖర్ ఆడపిల్ల ముందు హీరోలో పోజు కొట్టుకున్నా మర్యాదగా ఆయమ్మని వదిలి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఈ కాలగర్భంలో కలిపి వేస్తా. ఆ కాలగర్భం చీల్చుకుంటే వచ్చిన అగ్ని పర్వతం రా నేను, సునామీని రా నేను. ఆ సునామీని సైతం బంధించగల జటాధరుని రా నేను. ఆ జటాధరుని భస్మం చేసే భస్మాసుని రా నేను. ఆ భస్మాసుని సైతం భస్మం చేసే మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తి రా నేను. నీ తల్లి చెల్లి కూడా ఆడవాళ్ళేరా, అలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేయటం మగతనం కాదు. రాజశేఖర్ రాజశేఖర్ నిన్ను ఈ క్షణమే అంతం చేసి ఈ బాబ్జే గడ్డపై చరిత్ర సృష్టిస్తాడు. చరిత్ర అంటే మాది, బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టిన పెప్పులు పులి ఆంధ్ర పాపారాని వారసుడు అయి రాజశేఖర్ నాతో పెట్టుకుంటే ఈ పప్పులు పని వేరలు ఈ రక్తాన్ని కల్లాబిలో చల్లుతాను. ఇక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాలు దక్కించుకో. రాజశేఖర్ దీన్ని నువ్వు ఈ రోజు కాపాడవచ్చు, కానీ దీని జీవితం ఏదో ఒక రోజు కుక్కలు చింపిన విస్తరలాగా చనిపోతే నేను మాచిరాజు తమ్ముడు బాబ్జీనే కాదు. సీ మిస్టర్ బాబ్జీ ఇప్పుడు చెప్తాను విను. ఈ అమ్మ వైపు నువ్వు కండెత్తి చూస్తే ఈ ప్రపంచాన్ని చూడకుండా ఈ గుండెలు పీల్చి నీ రక్తం తాగేస్తా. చూస్తా, నీ ఎంత చూస్తా. హలో మేడం. హలో మేడం. ఏమిటి అలా చూస్తున్నావు? ఆర్ యు ఓకే? అనక పానుపై ఎక్కిన ఈ సుందరిని నా బిగి కవిలో బలిచ్చి ఊపి రాడని ముద్దలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను సుందరిని. ఎవరండి మీరు? పరా అడిగడితో పరచుకలాడుతున్నారు. ఒళ్ళు ఎలా ఉందేంటి? విరహ వేదనతో వేడెక్కిన ఈ ఒంటిని నీ బిగి కౌగిల్లో బంధించి ఊపిరాలని ముద్దలతో ఉక్కిరి బిక్కిస్తాను సుందరి. కమాన్. మీరు రావడం అయినా ఈ కోపానికి కారణం నేను రావడం ఆలస్యమైందేనా? కాదా మరి. సారీ మాధవి, వచ్చేదావులు ఒక తల్లి కొడుకుల సమస్య తీర్చి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అవునవును, మీకు అందరి సమస్యలు తీర్చేందుకు సమయం దొరుకుతుంది, కానీ కోరుకున్న దాన్ని అచ్చట ముచ్చట తీర్చేందుకు మాత్రం సమయమే దొరకదు. అవునా? చూడు మాధవి, నేను ఈ ప్రజల కోసం బతుకుతున్న మనిషిని. ఈరోజు నా స్వార్థం కోసం మా వంశీర్తిని మంట కలపలేను కదా. అయ్యో అంత మాట్లాడకండి. మీ వంశ గౌరవాన్ని మంట కలిపి పని నేను ఎలా చేయమంటాను? అయినా మిమ్మల్ని చూసి ఇష్టపడడానికి కారణం మీరు ప్రజలకు చేసే మంచితనాన్ని అవునవత్వాన్ని చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీ మీద మనసు పారేసుకున్నాను.
చూడు మాధవి, చూడు మాధవి, నేను ఈ బొబ్బిలి గడ్డపై ప్రజల కోసం బ్రతుకుతున్న మనిషిని. కొందరు ఈ బొబ్బిలి గడ్డపై జనాలను తమ స్వార్థం కోసం తమ పాదాల కింద అనగదొక్కుతున్నారు. అలాంటి పెత్తల దారులు మతం మలచడానికి అవతరించిన పులినే పులినే. ఏవండి, మీలాంటి మంచితన మూర్తి భవించిన మీలాంటి వ్యక్తికి కొంతకాలం నేను భార్యక కల్పిన ఆ జీవితం ధన్యం అవుతుంది. ఏమంటారు? గాంధర్వుల్ని తలపించే నీ అందం, నీ చదువు సంస్కారం చూస్తుంటే ఏ మగాడైనా కాదని ఎలా అంటాడు? అంతేకాకుండా నువ్వు నా ఆశయాలను, నా ఆలోచనలను కమాన్ మాధవి, నేను నా జీవితంలోకి సహనంగా ఆహ్వానిస్తాను.